रापूर मंडलम कंडलेरु जलाशयानी राष्ट्र इरिगेशन शाखा मंत्री अनिल कुमार यादव संदर्शिंचारु। ई संदर्भंगा अनिल कुमार यादव कंडलेरु डैम परिस्थितिनी परिशीलिंचारु। अक्कड उन्न नीटी मट्टान्नी अडिगि तेलुसुकुन्नारु। 52 टीएमसील नीटी मट्टं उंदनि तेलुगु गंगा चीफ इंजनीर हरिनारायण रेड्डी मंत्रिकि विवरिंचारु। ई एडादि 60 टीएमसील नीटिनी निल्व चेयालनि मंत्रि अनिल सूचिंचारु। नेल्लूरु जिल्ला रापूर मंडलं कंडलेरु जलाशयानी मंत्री अनिल परिशीलिंचिन अनंतरं तेलुगु गंगा सोमशिल अधिकारुलकु पलु सूचनलु जारी चेशारु। जिल्ला रैतांग प्रयोजनालके पेद्दपीट वेस्तुन्नामनि ई संदर्भंगा मंत्री अनिल पेर्कोन्नारु। कंडलेरु बैक वाटर वल्ल प्रांत प्रजलकु एटुवंटि इब्बंदुलु लेकुंडा चूसुकोवालनि सूचिंचारु। ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి గంగారెడ్డి, నాయుడుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు। సో మంచి శుభపరిణామం జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి గారు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, రైతాంగ ఆశీస్సులు ఉన్నాయి జగన్మోహన్ గారికి। ఆయన వాళ్ళందరూ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా మంచి పరిపాలన చేసే విధంగా కూడా ఆయన ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అన్ని రకాల కూడా జాగ్రత్తలు తీసుకుంటారన్నారు అధికారులతో ఎక్కడ కూడా ఈసారి। అలాగే మన వర్షాలు వస్తాయి కంటే ఎక్కువగా ఇచ్చుకుంటూ జాగ్రత్తని మెయింటైన్ చేయాలని అధికారులందరూ కూడా ఈసారి కూడా ఏ లాస్ట్ చివరి వరకు నవంబర్ 1 కానీ నవంబర్ 1 ఇంకా ఏడు పెట్టిన తర్వాత ఒక తేదీ నిర్ణయించుకొని ఈసారి ఇంకా తొందరగానే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసేటప్పటికి అన్ని నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని చెరువులలో ఉన్నాయి। ఎక్కడ కూడా ఎక్కడ అవకాశం ఉందో మన నీళ్ళకి చెరువులకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఏ చెరువును కూడా వదలొద్దు, అన్ని చెరువులకి నీళ్ళు ఇవ్వమని आदेश जारी चसा। జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని ప్రాంతాలలో చూసుకుంటా ఉన్నారు కూడా అనంతపూర్ లో కూడా समस्या अदड़े कालोड़ी बागोड़ चूस ఫోన్ చేసే కార్యక్రమం కూడా అధికారులందరూ కూడా మాట్లాడడానికి కూడా పెడతాను। ఇదే కాకుండా గూడూరు ప్రాంతం, సులూరుపేట ప్రాంతం నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల మొత్తం ఉన్న శాంతిని థ్యాంక్స్ కూడా చెరువులను కూడా ఇప్పటికే ఇస్తున్నాం। చూడటమే కాబట్టి కనీసం 60-70% నింపి పెడితే మనకి ఇంకా వర్షాలు అనేది మనకి అక్టోబర్ ఇంకా స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఇబ్బందులు లేకుండా అలాగే స్వర్ణముఖి బ్యారేజీకి సంబంధించి కూడా ప్రాంతానికి సంబంధించి కూడా నీళ్లు రిలీజ్, వాటర్ రిలీజ్ చేసి ఆ బ్యారేజ్ కింద కూడా దానికి సామర్థ్యం అందించి దాన్ని కూడా ఇంపోర్ట్ చేసి అక్కడ కూడా నీళ్లు ఇస్తే గ్రౌండ్ వాటర్ కానీ అక్కడ ఇరిగేషన్ కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా